స్వామి, హలో స్వామి, విబ్రహ్మఠం మారుతి అసోసియేషన్ లో ఆర్పిస్తుంది స్వామి. నేను మా యూనియన్లో 200 బళ్ళు ఉన్నాయి స్వామి. గత 6 నెలలుగా మా జగన్ గారు ఎప్పుడైతే సంతకం పెట్టారో అప్పటి నుంచి ఇసుక మొత్తం రవాణా అయిపోయింది స్వామి. 14 టైర్ బళ్ళు, 12 టైర్ బళ్ళు మొత్తం హైదరాబాద్ వెళ్తాయి స్వామి. మన ఆంధ్రాక ఇసుక ఇచ్చింది, హైదరాబాద్ వెళ్ళడానికి అనేది అర్థం కావట్లేదు. అత్త ఇసుక మొత్తం హైదరాబాద్ తరలింపైపోతుంది. పెద్ద పెద్ద బళ్ళు పెట్టి కాసరబాద్లో ఇసుక ఇచ్చారు, ప్రకాశం జిల్లా ఇచ్చారు, రాజమండ్రి ఇసుక. ఇక్కడ నుంచి ప్రకాశం జిల్లా వెళ్ళాలి స్వామి ఇసుక్కి. రాజమండ్రి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ కృష్ణానదిలో ఉన్న రేవులు ఇవ్వట్లేదు. అదేమంటే ఇదే కోర్టులో వేశారు, అది కోర్టులో ఉందని చెబుతున్నారు తప్ప మొత్తం దొంగతనంగా హైదరాబాద్ వెళ్ళిపోతుంది స్వామి ఇసుక. పెద్ద పెద్ద లారీలు వెళ్ళిపోతుంది. ఇప్పుడు గత వచ్చేప్పటికీ ఒక 6 లారీలు ఇస్తామని చెబుతున్నారు జగన్ గారు. మరి 6000 లారీలు ఇస్తే మేము కొన్ని సంవత్సరాలు బట్టి లారీ వ్యాపారంలో కేంద్ర దగ్గర నుంచి డ్రైవర్ అయ్యి, డ్రైవర్ దగ్గర నుంచి ఓనర్లు అయ్యి మా దగ్గర కొన్ని 1000 మంది పనిచేస్తున్నారు. ఇబ్రహీంపట్నలో మా యూనియన్లో 200 బళ్ళు ఉన్నాయ్యా. ఈ 200 బళ్ళకు గాను ఈ గత 6 నెలల బట్టి ఒకరోజు చెలు పొట్టిన వాళ్ళు లేరు, తలాలు తీసిన లేరు. మరి మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఈ జగన్ గారు ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టి ఎస్టీ ఎస్టీలకి బీసీలకి 1000 బళ్ళు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారంట. మరి ఈ 6 బళ్ళు ఇచ్చే బదులు మరి మా బళ్ళే పెట్టుకోమని చెప్తే మేము ఫైనాన్స్ వాళ్ళు ఈ 6 నెలల బట్టి మా వెనకాల బిగేస్తున్నారు. ఫైనాన్స్ వాళ్ళు వచ్చి లాకెళ్ళి పెట్టుకుంటున్నారు. బళ్ళు కూడా మావి కూడా వెళ్ళిపోతున్నాయి. చాలా చాలా బళ్ళు వెళ్ళిపోయినాయి కూడా. తప్పనిసరి మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ 6000 బళ్ళు ఇస్తే మా పరిస్థితి మరీ అధ్వానం అయిపోతుంది. ఈ 6000 బళ్ళు రాకుండా మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇచ్చేస్తే మాకు. విబ్రహ్మపట్నం ఈ లారీ అసోసియేషన్ మీద మారు యూనియన్లో 200 బళ్ళు ఉన్నాయా. ఈ కుటుంబాలు దాదాపు ఒక 2000 మంది ఉన్నారు. ఈ మా వరకు ఈ మా వరకు మా యూనియన్ వరకే 2000 మంది పనిచేస్తున్నారు. ఈ కుటుంబాలు దాదాపు 2000 మంది వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ డ్రైవర్లు కానీ ఓనర్స్ కానీ ఈ 200 బళ్ళకే 2000 మంది ఉన్నారు. అటువంటి మరి మన కృష్ణా జిల్లాలో దాదాపు 25 బళ్ళు రాకున్నాయా. మరి ఈ బల పరిస్థితి ఏంటి స్వామి? ఇప్పుడు మళ్ళీ 6000 బళ్ళు ఇస్తున్నారు. మరి ఈ బళ్ళు ఇస్తే మరి ఈ బళ్ళు ఏదో మా అబ్బాయి పెట్టుకుంటే ఇబ్బంది లేదు. మా పని వాళ్ళు డ్రైవర్కి 20000 రూపాయలు జీతం ఇస్తా అంటున్నారు కదా. 5 చోట్ల నడుపుతా అంటున్నారు. బాగా తీసిన తర్వాత బళ్ళు ఇస్తా అంటున్నారు. అదే వాళ్ళే పెట్టుకోమని చెప్పండి స్వామి. మరి మేము కూడా ఇదవుతాం. మేము కొత్తగా బళ్ళు ఇస్తే మా పరిస్థితి మరీ ఇబ్బంది అయిపోతుంది. మరి దయచేసి